నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీ సేనా ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా అక్క. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అక్క. నీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికి కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. న్యూ ఇయర్ వచ్చేసింది, డెఫినెట్ గా మన న్యూ ఇయర్, మన నూతన సంవత్సరం. ఓహో, న్యూ ఇయర్ అనకూడదేమో, మళ్ళీ ఇంగ్లీష్, మన కొత్త సంవత్సరం అంతే ఇంకా. సో ఉగాది వస్తూ, ఉగాది అంటే ఒక ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఉగాది పచ్చడి సేవించటం కానీ, పంచాంగ శ్రవణం చేయటం కానీ, ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంతా కూడా తెలుసుకోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఒక పెక్యులర్ ఫీలింగ్ ఇది. ఎవ్రీ ఇయర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మళ్ళీ 9 డేస్ కి శ్రీరామనవమి రావటం, ఇంకా ఆ తర్వాత కొంత పండగలకి బ్రేక్ రావటం అనేది జరుగుతుంది. శ్రావణ మాసం తులే ఏకాదశి వరకు కూడా. సో చెప్పండి అక్క, ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎలా చేయాలి అని శాస్త్రం చెప్తోంది, ఇది అది విషయాలన్నీ కూడా. తప్పకుండా పద్మిని, అంటే క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి, మనకి ఎలాంటి పరిమాణాలు తీసుకురాబోతుంది అందరికి కూడా అని కొంచెం టూకీగా చెప్పి, తర్వాత మనము ఏ విధంగా మనం ఆ రోజు పూజ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా చెప్తాను, ఎలాంటివి చేసుకోవచ్చు. తప్పకుండా. ముందుగా ఆ పంచాంగం యొక్క వివరాలు, ఈసారి రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. ఈసారి ప్రధానంగా చెప్పాలి అనంటే, కుజుడు రాజు అవుతున్నాడు. కుజుడు రాజు, అమ్మో, కుజగ్రహం రాజు అవుతుంది మనకి. నామేమో క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే ఆ పేరులోనే మనకు కనబడుతుంది, కోపం ఎక్కువ ఉంటుంది అనమాట, క్రోధం ఎక్కువ ఉంటుంది అందరికి కూడా. అయితే కుజుడు అవటం వల్ల ఎక్కువ కూడా అగ్నికి సంబంధించింది కాబట్టి, ఈ అగ్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరగటము, అలాగే ఈ రాజకీయాల్లో మార్పులు రావటము, కొంతమంది ఎవరైతే స్కామ్ల లాంటివి బయటపడటము, పాత రాజకీయ నాయకులు ఉండే వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ, అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళని కూడా బయటకు లాక్కురావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు తప్పవు. అయితే ఇబ్బందులు తప్పవు. పైగా మంత్రి వచ్చి శని భగవానుడు కాబట్టి, శని భగవానుడు కాబట్టి ఈసారి చాలా మంది ఈ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ సంవత్సరం, శని భగవానుడు దీంట్లో ఉండబట్టి. అలాగే ఎక్కువ మంది ఆంటర్ప్రీనర్స్ ని కూడా శని భగవానుడు తయారు చేస్తారు. బిజినెస్ పీపుల్ బాగా, చాలా బిజినెస్ పీపుల్ బాగా, అలాగే ట్రెడిషనల్ జాబ్స్ వైపు కూడా మొగ్గు చూపుతారు శని భగవానుడు మంత్రి అవటం వల్ల. ఈసారి శుక్రుడు సేనాధిపతి, దాని వల్ల శుక్రుడు అంటే తెలుసు కదా, ఎక్కువ మహిళలకు అవకాశాలు, స్పోర్ట్స్ లో అవకాశాలు, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లు, కల్చరల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, అలాగే బిజినెస్ కూడా ఎక్కువ మహిళలు చేస్తూ ఉంటారు. తర్వాత ధాన్యాధిపతి సూర్యభగవానుడు, వావ్, అందుకని ఎక్కువ పంటలు పండటము, అలాగే ఈ యాక్సిడెంట్లు కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి, అలాగే ఈ నూనెలు, నాచురల్ గ్యాస్ వెల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇదవుతూ ఉంటాయి. ఎక్కువ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలా కొత్త కొత్త దేవాలయాల్ని కూడా వెలికి తీస్తూ ఉంటుంది. తర్వాత గురుగ్రహము రాసాధిపతి గురుగ్రహం, దానివల్ల ఇంపోర్ట్ బిజినెస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఫుడ్ బిజినెస్, ఫుడ్ అడల్ట్రేషను, ఇవన్నీ దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే పద్మిని, మనకి క్రోధినామ సంవత్సరము అంటే క్రోధి పేరులోనే కోపము, ఈవిలు, అందరు కూడా సెల్ఫ్ కంట్రోల్ తప్పుతారు ఈ సంవత్సరం అంతా కూడా. అందుకే ఎక్కువ సెల్ఫ్ కంట్రోల్ అవ్వాలంటే గురువుని ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి ఈ సంవత్సరము. అలాగే ఎక్కువ టెంపర్ లూజ్ అవుతూ ఉంటారు, గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సంవత్సరము. దానివల్ల ఎక్కువ గొడవలు, సూయిసైడ్స్, ఇలా చంపుకోవటం ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట క్రోధనామ సంవత్సరంలో. అయితే మంచి ఏం జరగబోతుంది అనంటే, బీజేపీకి మెజారిటీ వస్తుంది ఎలక్షన్స్ లో ఈసారి అని ఈ సంవత్సరం
తప్పకుండా సూచిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే హైందవానికి వచ్చేటటువంటి లోటు ఎప్పుడూ ఉండదు, ఇంకాస్త అంటే సపోర్టివ్ గానే ఉంటుంది అన్నమాట. చాలా సపోర్టివ్ గానే వస్తుంది, ఎందుకంటే మార్స్ బీయింగ్ ద రూలర్ అండ్ ఈ సాటర్న్ కంజక్షన్ వస్తుంది. దానివల్ల మార్స్ యాక్చువల్గా ఈ ఓవరాల్గా బీజేపీ కొంచెం ఫెచింగ్ ఉంది ఓవరాల్గా. అలాగే ఈ సంవత్సరం అర్త్క్వేక్స్, ఫైర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, ఎయిర్ క్రాషెస్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్, వార్స్ కూడా. మనకి ఫేవరబుల్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జ్ఞానవాపి మందిర్, మనకి రామ మందిరం ఎలా అయిందో జ్ఞానవాపి మందిర్ కూడా మనకి ఫేవరబుల్గా వస్తుంది ఈసారి అని ఈ సంవత్సరం సూచిస్తుంది. అలాగే ఈ డ్రగ్స్ విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అని కూడా సూచిస్తుంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఎటువంటి కొత్త కార్యక్రమాలు కానీ పెళ్లిళ్ళకి కానీ ముహూర్తం లేదు, ఎందుకంటే శుక్రమూడం వస్తుంది కాబట్టి అది అందరికీ తెలుసు. దానివల్ల ఎటువంటి పెళ్లిళ్ళు చేయటం కానీ ఏమైనా కొనటం అమ్మటం కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ ఆగస్ట్ 9th వరకు కూడా లేవు. అంటే ఇంచుమించు శ్రావణ మాసం వరకు కూడా ఇవన్నీ ఏమీ లేవు, ఇంకా ఏమీ చేయకూడదు కూడా. తర్వాత ఏప్రిల్ 9th నుంచి జూన్ వరకు విపరీతమైన ఎండల్ని సూచిస్తుంది, చాలా విపరీతమైన ఎండలు, అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి యుఎస్ఏ, సౌత్ అమెరికాలో సైక్లోన్స్ ఎక్కువగా సూచిస్తుంది. తర్వాత శాటిలైట్ వల్ల ఇబ్బంది, మొబైల్ సిగ్నల్స్ అనేవి 24 గంటల నుంచి 48 గంటల వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ మొబైల్ సిగ్నల్స్ అంటే ఒకటేసారి మొత్తం అందరికి మొబైల్ సిగ్నల్స్ లేకుండా పోవచ్చు అనమాట, అలాంటి అవకాశం కూడా ఉంది. ఇది మంచిదే అక్క, చాలా మంచిది. ఎంతో కొంత మాట్లాడుకుంటారు, మన కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చున్నట్టు మళ్ళీ ఈ సంవత్సరము ఒక 48 గంటలు కానీ లేదా ఒక రోజు కానీ మొబైల్ సిగ్నల్స్ మొత్తం కూడా జామ్ అయిపోయే అవకాశం ఉంది. వెయిట్ చేస్తున్నాడు. అయితే వచ్చేటటువంటి నెగటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడాలి, క్రోధనామ సంవత్సరం ఖచ్చితంగా కుజుడు అంటేనే ఎంతో కొంత మార్స్ కాబట్టి డెఫినెట్ గా ఆయనకి ఫైరీ ప్లానెట్, డెఫినెట్ గా ఆయన ఇంపాక్ట్ తో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనం జాగ్రత్తగా ఉండాలి. తన కోపమే తన శత్రువు అని పెద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని, ఇది ఒక్కటి, ఈ వర్షాలది ఒక్కటి చెప్పేసి రెమెడీస్ అని. జూలై నుంచి 30th సెప్టెంబర్ వరకు విపరీతమైన వర్షాలని సూచిస్తుంది. వర్షాలు అంటే దాదాపు 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా వర్షాలు. దాని వల్ల మనం ఇంట్లోనే కూర్చోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ కొంతవరకు ఇంకా దైవేచ్చది, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం ఇదంతా కూడా రాబోతుంది. పాకిస్తాన్, నేపాల్, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియాలో అర్త్క్వేక్స్ 6.5 రిక్టర్ స్కేల్లో రాబోతున్నాయి. 6.5. అలాగే ఎక్కువ వాటర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి వర్షాల తర్వాత, 1st అక్టోబర్ తర్వాత. ఇలా చూసుకుంటే అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అన్నీ కూడా ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి, జిఎస్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి వీటి అన్నిటి నుంచి మనం ఉపశమనం పొందాలి అని అంటే ముందుగా నేను పట్టుకునే గురువుని నేను ఆరాధిస్తాను కాబట్టి గురువుని వదలని నేను. డెఫినెట్లీ ఎక్కువ పుణ్యక్షేత్రాల సందర్శనాలు చేయాలి. ఎందుకు అని అంటే పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల చాలా వరకు మన కర్మ తొలగుతుంది, మనలోని ఇమోషన్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశులు అవ్వచ్చు, పౌర్ణమిలు అవ్వచ్చు, అమావాస్యలు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా భక్తి మార్గం వైపు ఈ సంవత్సరం ఎక్కువ భక్తి మీద శ్రద్ధ చూపించాలి. మీరు అందరు కూడా ఇంట్లో కూర్చొని పూజలు చేసుకోవటము, ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయటము, దేవాలయాలకు వెళ్ళటము, అంటే అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోకుండా భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఆఫీసులు అవ్వచ్చు, అగ్ని పుట్టకుండా, గొడవ పుట్టకుండా, గొడవలు పడకుండా ఎక్కువ పీస్ అనేది అలవాటు చేసుకోండి. ఒకవేళ ఎక్కువ అలా గొడవ అయ్యే పరిస్థితి ఉంటుంది అని అంటే కనుక దాని నుంచి బయటకు రావటం, ఎంతో కొంత తమాయించుకోవాలి శాంతి అంటే దానికి శాంతి. ఓం నమ శివాయ అనుకోండి, దత్త దత్త అనుకోండి, శాంతి మంత్రం ఓం శాంతి అని అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. మీరు ఎక్కువగా ఇవన్నీ అనుకుంటే చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా ఏం చేస్తారంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇలాంటి ఉపద్రవాలు రాకుండా మీ మెయిన్ డోర్ కి ఓంకారము, స్వస్తికు, త్రిశూలము పెట్టుకోండి ఈ సంవత్సరం. ఫోటో ఏదైనా మాకు ఫోటో పంపిస్తాను నేను,
ఓంకారం. ఓంకారం ఏంటంటే శుభానికి సూచకము. త్రిశూలం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. స్వస్తిక్ ఏంటంటే సక్సెస్, హార్మోనీ, పీస్ఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా తీసుకొస్తుంది ఓంకారం కూడా అనమాట. తర్వాత పూర్ణ కలశం మీ పూజ గదిలో పెట్టుకోండి. ఒక రాగి చెంబు, దాని మీద కొబ్బరికాయ, ఇవన్నీ ఉగాది రోజు పెట్టుకోండి, పూజించండి. శ్రీమని రాసుకోండి, శ్రీమని పళ్ళెంలో గానీ బియ్యంలో గానీ శ్రీమని రాయండి, లేదంటే దేవుడి గదిలో గోడ మీద గానీ శ్రీమని రాయండి. చాలా శ్రీం అంటే చాలా శుభకరం, లక్ష్మీకరం అనమాట. మీ మెయిన్ డోర్ కి మాత్రము ఇది పెట్టుకోండి. ఉగాది రోజు ఉగాది పచ్చడి మీకు తెలుసు కదా అందరికి, పులుపు అలాగే తీపి, చేదు అన్ని కలిపి, మామిడికాయ ముక్కలు, కొత్త కొత్త మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం కదా, వేప పువ్వు, బెల్లము, కొంతమంది పాలు పెరుగేస్తారు, కొంతమంది మిరియం వేస్తారు, మిరియాలు వేస్తారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంతమంది ఫ్రూట్స్ వేసుకుంటారు. ముఖ్యంగా మాత్రం తీపి, చేదు, కారము, పులుపు ఇవన్నీ మాత్రం వేస్తారు, ఎందుకంటే మీ జీవితం కూడా అలా ఉండబోతుంది కాబట్టి. ఈ మెయిన్ డోర్ కి ఇది నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే పద్మిని చాలా వరకు ఈ క్రోధాల నుంచి, ఈవిల్ ఫోర్సెస్ నుంచి మనం బయటపడతాం, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా. క్రోధినామ సంవత్సరం వస్తుంది కాబట్టి క్రోధానికి మనం వసూలు అవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ సంవత్సరాన్ని. ఇంకో చిన్న రెమెడీ ఉంది ఆఖరిగా, ఆ రోజు సాయంత్రం, ఉగాది రోజు సాయంత్రం కొద్దిగా నల్ల మిరియాలు లవంగాలు తీసుకుని కర్పూరంలో వేసి ఆ ఫ్యూమ్ అంటే ఏదైతే వస్తుందో ఆ ఫ్యూమ్ అంతా ఇల్లంతా కూడా తీస్తే ధూపం వేసి చాలా మంచిది. ఇంకా సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అయితే గురువుని ప్రార్థించాలి, విశేషంగా గురువుని కొలవాలి అని చెప్పారు కదా, ఏదైనా మంత్రంతో కొలవాల్సి ఉంటుందా, ఎలా చేసుకోవాలి? ఉగాది కాబట్టి అందరూ కూడా ఓం లక్ష్మీ రూపేణ అనగేసాయ నమః అని నామం చేసుకుంటే చాలా మంచిది. ఓం లక్ష్మీ రూపేణ అనగేశాయ నమః. ఓం లక్ష్మీ రూపేణ అనగేశాయ నమః అని అనుకోవాలి. ఇంకా సంవత్సరం అంతా కూడా క్రోధం అంతా కూడా ఉంది కాబట్టి ఓం మహాభయ నివారిణే నమః, ఓం మహాభయ నివారిణే నమః, ఈ రెండు కూడా అనుకుంటే ప్రతిరోజు గనక, అంటే ఉగాది రోజు అనుకుంటే ఉగాది రోజు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది కదా, అలాంటి భయాల నుంచి మమ్మల్ని దూరం చేయ తండ్రి అని ఈ ఓం లక్ష్మీ రూపేణ అనగేసాయ నమః కూడా రోజు అనుకోవచ్చు. ఇది కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడు మీకు ఇలా ఉపద్రవాలు వస్తున్నట్టు ఏదైనా ఇలా అనిపిస్తున్నప్పుడు అంతా అందరూ బాగుండాలని అనుకుని చేస్తే చక్కగా ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.